అభ్యర్థులు మాత్రం అత్యంతంగా ఎక్కడ కార్యాలయం టీడీపీ కార్యాలయాల ముందు మాత్రం వీరస్వామి మీరు కాసేపు లైన్ లోనే ఉండండి. ఇక్కడ ఇదే అంశంకి సంబంధించి మనతో మాట్లాడడానికి దశగిరి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దశగిరి, ఇది ఈ సంఘటనలకు సంబంధించి అటు టీడీపీ శ్రేణులు కానీ వైసీపీ శ్రేణులు కానీ ఏమైనా స్పందించాయా? అంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా స్పందించడం జరిగింది. ఏదైతే ఇటు ఇటు వైజాగ్ తో పాటు అమరావతిలో టీడీపీ కార్యాలయాల దాడికి సంబంధించిన అంశంతో పాటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభింటి దాడికి సంబంధించిన అంశం పైన ఏదైతే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా స్పందించడం జరిగింది. పూర్తిగా ముఖ్యమంత్రి దీనికి బాధ్యత వహించాలి, ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే ఈ ఘటనకు వైఎస్ఆర్ సిపి శ్రేణులు కూడా పాల్పడ్డారు. దీంతో పాటు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంతో పాటు బీజేపీ పార్టీ కూడా దీని బాధ్యత వహించాలి. పూర్తిగా వీరిరువురు ప్రోద్బలంతోనే ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంతో పాటు టీడీపీ శ్రేణుల పైన కూడా దాడులు జరుగుతున్నాయంటూ కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా స్పందించడం జరిగింది. ఏదైతే ప్రస్తుతం పార్టీ కార్యాలయానికి కూడా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా మరికొద్ది సేపట్లో కూడా సంఘటన స్థానానికి కూడా రాబోతున్నారు. అయితే ఇప్పటికే ప్రస్తుతం మంగళగిరి పార్టీ కార్యాలయం కూడా పూర్తిగా ఏదైతే హైవే ఉందో హైవేని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. ఏదైతే పూర్తిగా రోడ్డు హైవే అంతా కూడా దిగ్బంధనం చేయడం జరిగింది. దీంతో భారీ ఎత్తున కూడా ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోయింది. ఏదైతే విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి రావడానికైతే పూర్తి స్థాయిలో అంతా ట్రాఫిక్ అంతా నిలబడింది. అయితే పూర్తిగా గత కొంతకాలంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి గంజాయికి సంబంధించినటువంటి అంశం పైన కూడా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి పట్టాభి మాట్లాడటం జరిగింది. అయితే వైఎస్ఆర్ సిపి శ్రేణులతో పాటు ముఖ్యమంత్రిని కూడా విమర్శిస్తూ పట్టాభి మీడియా సమావేశం జరిగిందంటూ కూడా వైఎస్ఆర్ సిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పట్టాభి ఇంటి పైన ఏదైతే పట్టాభి ఇంటి పైన లోపల అన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఆ సమయంలో పట్టాభి కూతురుతో పాటు సత్యమణి కూడా ఉంది. అయితే వారు పూర్తిగా వైఎస్ఆర్ సిపి శ్రేణులే ఈ దాడికి పాల్పడని కూడా వారైతే ఆరోపిస్తున్న పరిష్కరించింది. మరోపక్క తెలుగుదేశం పార్టీ ఏదైతే ముఖ్యంగా అమరావతిలో ఉన్నటువంటి కార్యాలయానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా కొందరు దుండగులు ఎవరైతే కూడా బలవంతంగా లోపలికి రావడంతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై కూడా రాళ్ళు కూడా రువ్వడం జరిగింది. ఆ విజువల్స్ అన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా తమ మొబైల్స్ లో కూడా బంధించడం జరిగింది. వాటిని బయటకు కూడా రావడం జరిగింది. ఇవన్నీ చూస్తే పూర్తిగా బయట నుంచి దాదాపు ఒక పెద్ద ఎత్తున కూడా వైసీపీ శ్రేణులుగా పాల్పడినట్టు కూడా చెప్పండి. దశగిరి, ఇప్పుడు ఏవైతే దాడులు జరిగాయో అవి ఏ సమయంలో ప్రారంభించారు, ఇంకా కూడా దాడులు కొనసాగుతూనే ఉన్నాయా, పరిస్థితి ఏమైనా అదుపులోకి వచ్చిందా? అంటే ఏదైతే సాయంత్రం సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఉన్నటువంటి పట్టాభి నివాసంతో పాటు విశాఖపట్నంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ కార్యాలయం ఇటు అమరావతిలో ఉన్నటువంటి రాష్ట్ర కార్యాలయం పైన సంబంధించినటువంటి అంశం పైన దాడి చేసినటువంటి గంటలో దాదాపు గంట సేపు కూడా ఏదైతే పార్టీ కార్యాలయం నుంచి కూడా పోలీసులు రావడం, పట్టాభి నివాసాల వద్ద కూడా పోలీసులు రావడం కొంత అక్కడి నుంచి చల్లా చెదరు వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఒక పార్టీ ఆఫీస్ దగ్గర మాత్రం చాలా ఉధృతంగా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడంతో పాటు మరికొద్ది సేపట్లో చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి మంగళగిరి పార్టీ కార్యాలయానికి వస్తున్న నేపథ్యంలో పూర్తిగా పెద్ద ఎత్తున కృష్ణా గుంటూరులో ఉన్నటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు ఏదైతే దశగిరి మీరు కాసేపు హోల్డ్ లోనే ఉండండి. అలాగే వీరస్వామి, మీరు ఇంతకు ముందు అన్నారు కార్పొరేటర్లు అందరూ కూడా ధర్నా చేసే అవకాశం కనిపిస్తోందని, వాళ్ళు ధర్నా చేసే అవకాశం ఉందా, నిజంగానే వాళ్ళు ఏ ప్రాంతాన్ని ఎంచుకున్నారు ధర్నా చేయడానికి? అంటే ప్రధానంగా చూసుకున్నట్టు మాత్రం మనకి కొద్దిసేపటి క్రితమే విశ్వసనీయ సమాచారం వచ్చింది. తప్పనిసరిగా ధర్నాకు మాత్రం రమేష్ హాస్పిటల్ ముందు మాత్రం కొద్దిసేపటి క్రితమే కార్పొరేటర్లు ఏదైతే ఉందో గుంటూరు నగరంలో ఉన్న 57 మంది కార్పొరేటర్లు దాదాపు 9 మంది కార్పొరేటర్లు కేవలం టీడీపీ కైవసం చేస్తుంది, తక్కువ కార్పొరేటర్లు అన్ని వైసీపీ కైవసం చేస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం కొద్దిసేపటి క్రితమే మనకున్న సమాచారం మేరకు మనకున్న దర్యాప్తు మేరకు ఏ నేపథ్యంలో చూసుకున్నట్టు మాత్రం వాళ్ళందరూ మేయర్ తో సహా సంబంధించి ఏదైతే ఉందో గుంటూరు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, తూర్పు ఈస్ట్ వెస్ట్ ఇద్దరు ఎమ్మెల్యేలు, దీంతో పాటు చూసుకున్నట్టే ఎక్స్డిఏజీకి పనిచేసిన అదేవిధంగా గుంటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కొనసాగుతున్న ఏసత్వం కూడా ఈ ధర్నాలో పాల్గొనే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. మనకున్న సమాచారం మేరకు రమేష్ హాస్పిటల్ కూడా రమేష్ హాస్పిటల్ ఉన్న పక్కన మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడానికి తలపెట్టారు. ఈ నేపథ్యంలో మాత్రం మరికొద్ది సేపట్లో ధర్నా చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదే విధంగా చూసుకున్నట్టు మాత్రం కేవలం అధికార పార్టీ మీద విమర్శలు వస్త్రం గురించారు. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం కేవలం ప్రభుత్వం మీద, అదే సీఎం జగన్మోహన్ రెడ్డి మీద అనుచ్ఛేద వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి టీడీపీ శ్రేణులకి కౌంటర్ గా మాత్రం వైసీపీ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీనికి వైపు చూసుకున్నట్టు మాత్రం అధికార పార్టీకి ఎప్పుడైనా సరే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా నిరసన వ్యక్తం చేయదు, ఎప్పుడైనా సరే ఇప్పుడు మాత్రం కేవలం టీడీపీ ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ మాత్రం ఇటువంటి ఘాతుకానికి పాల్పడింది అని చెప్పేసి అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఆరోపణలు వస్తాం. ఒకవైపు చూసుకున్నట్టు ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది, ప్రజల అభివృద్ధి కోసమే అడుగులు
పార్టీలు ముందుకు వస్తే రాష్ట్ర అభివృద్ధి కోసమే ముందుకు వస్తుందని చెప్పేసి ఈ నేపథ్యంలో మాత్రం టీడీపీ మాత్రం ఆరోపణలు వ్యక్తం చేస్తుంది. దీని సౌందర్యంగా దీనికి సంబంధించి మాత్రం ఆరోపణలు వ్యక్తం చేస్తుంది. దానికి కౌంటర్ గా మాత్రం అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం రోడ్డు మీద బయటేసి వైసీపీ నేతలు డౌన్ డౌన్ ప్రభుత్వం డౌన్ డౌన్ అనే నినాదాలకు మాత్రం వైసీపీ శ్రేణులు కౌంటర్ గా మాత్రం మరికొద్దిసేపట్లో ధర నిర్వహించే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇదే విధంగా చూసుకున్నట్టు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం బాలుష్య బందోబస్తు ఎక్కడ వచ్చింది ఇప్పటికే చూస్తుంది మాత్రం టీడీపీ జిల్లా కార్యాలయాలన్నింటిలో. అలాగే వీరస్వామి చెప్పండి.